ग्राम पंचायती उद्योग समस्थ प्रभुत्म इप्कना परष्काली सीपीआई रेगुंडा मंडल कार्यदर्शी पेंट रवि अन्नारू राष्ट्र व्याप्त सागर रेगुंड मंडल प्रजा परिषत् कार्यलय मुझे ग्राम पंचायती सिबंदी निरवधिक समे पदेडव रोज को चेरक शनिवार ग्राम पंचायती सिबंदी समे को सीपीआई मंडल पार्टी मदत प्रकट कार्यक्रम में सीपीआई नायक यादव संघं जिला अध्यक्ष चेपूरी ओदेलु उपाध्यक्ष पोतवेनी ऐलय्य ग्राम पंचायती मंडल अध्यक्ष कुमारस्वामी तदितरुलु पाल्गोन्नारु తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ముద్దు నిర్దబేనట్టుగా ఆయన దొరల గురించి మన ఎట్లా రాజ్యం మళ్ళా మనకెట్లా రాజ్యం రావాలి మనకెట్లా ఓటింగ్ వాడాలనే ఆలోచన తప్ప మన కింది స్థాయి మన కార్మికులు ఎట్లున్నారు మన ఊర్లల్లో పరిశుద్ధత ఎట్లున్నది ఏ మాత్రం కింది స్థాయిలో మన గ్రామ పంచాయతీలలో ఆలోచించకపోవడం ఈ దురదృష్టకరం ఈ వీళ్ళకున్న డిమాండ్స్ ఖచ్చితంగా వీళ్ళకు ఏ నెలక నెల వేతనం గవర్నమెంట్ వీళ్ళ అకౌంట్లకు డబ్బులు వాడాలి మా డిమాండ్ ఒకటి అదే విధంగా 19000 వేతనం అంటే ఎంతో కొంత కాదు నెలకు 19000 చొప్పున వీళ్ళకి వేతనం వాడాలి అదే విధంగా వీళ్ళకి ఇన్సూరెన్స్ కార్డ్ కావాలి ఇన్సూరెన్స్ అంటే ఓ రోగం వస్తుంది నొప్పి వస్తుంది వీళ్ళకి ఏ కార్డులు అయ్యలేదు అవ్వలేదు ఇప్పటివరకు వీళ్ళు చేస్తారు పోతారు కానీ వీళ్ళకి ఏ రోగం వచ్చినా ఏ నొప్పి వచ్చినా అయ్యలేడు అవ్వలేడు కానీ ఆరోగ్యశ్రీ పెడితే ఆరోగ్యశ్రీలో ఏ ఆయువనంగా మా ఆపరేషన్ ఉంటలేదు ఏది ఉంటలేదు వీళ్ళకి సెపరేట్గా ఇన్సూరెన్స్ కార్డు ఒకటి ఇవ్వాలని మా డిమాండ్ అదేవిధంగా వీళ్ళ మన తదంతరం వీళ్ళకు ఖచ్చితంగా 10 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలని మేము కోరుకుంటూ తక్షణమే ఇప్పటికీ 17 రోజుల గజలు వీళ్ళను గోసపుస్తాను కేసీఆర్ గారు మీ దోపిడీ దొరల లెక్క కాదు ఖచ్చితంగా అందరు సమాన భాగం అనే ఒక ఆలోచనలో మనం అందరం ఉన్నాం తెలంగాణ బంగారు తెలంగాణ నీళ్లు నిధులు నిమ్మకాలు అన్ని రకాలుగా మా సార్ ఏదో గొప్పగా చేస్తారనుకుంటే కిందోడి కిందనే మీదోడి మీదనే దోసుకు తిందామనే ఒక భావనలో మీ దగ్గర ఆలోచన అదే అనిపిస్తుంది ఇది పోవాలి ఈరోజు వీళ్ళ కార్మికులకు న్యాయం జరుగుతూనే ఇది పోయినట్టు అది తక్షణమే ఈరోజు ఆ రేపను నిర్ణయం తీసుకొని వీళ్ళకు సరైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు పారిశుద్ధ కార్మికులు 10 రోజుల బట్టి ధర్నా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది రాత్రి తాగినకో మాట కేసీఆర్ తాగుడు దిగినకో మాట మాట్లాడే కేసీఆర్ కు పారిశుద్ధం కనిపించలేదా ఈ రోజు కరోనా వచ్చి లక్షల మంది రోడ్డు పాలనయ్యి ఒకళ్ళు కూడా ఇంట్ల నుంచి బయటికి వెళ్ళని పరిస్థితిలో కరోనా వచ్చిన వాళ్లకు మందులు ఇచ్చుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ప్రెషింగ్ చేసుకుంటున్న ఈ కార్మికులను ఇలా చిన్న చూపు చూడడం చాలా శోచనీయం కాబట్టి వెంటనే కార్మికులకు 24000 వేతనం ఇచ్చుకుంటూ వీళ్ళకు ఏదైనా ప్రమాద శాతం జరిగితే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో బిడ్డ కేసీఆర్ నీ ఇంటి చుట్టూ పనులు ఉంటేనే బతుకుతానను ఇవాళ కార్మికులు ఉంటేనే కార్మికులు లేని తెలంగాణ పారిశుద్ధ తెలంగాణ కాదు కాబట్టి వెంటనే కార్మికులకు ఇన్సూరెన్స్ 50000 ఇవ్వాలి ప్రమాద శాతం ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులకు మళ్ళీ వారసత్వంగా పనిచ్చుకుంటూ వాళ్ళకు పర్మనెంట్ జాబ్ చేయాలి లేని ఎడల 25000 రూపాయల జీతం ఇవ్వకపోతే నువ్వు 7500 10 నెలల దాకా జీతం రాకపోతే ఏం సర్కారుని ఇది ఏం తెలంగాణ ఈ తెలంగాణలో మేము ప్రశ్నిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు నేను ప్రతి వాళ్ళకు జీతం పెంచుతానా వారసత్వ జాబ్ ఇస్తాను అంటాను నువ్వు నెల కష్టం చేస్తే వానికి 11 నెలల దాకా జీతం రాకపోతే ఇవాళ భార్య పిల్లలు ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదా నువ్వు ప్రతిపక్షాలను కొనడానికి లేకపోతే సమ్మె చేసిన వాళ్ళని అంచివేయడానికి తప్ప వేరే దారి లేదా తెలంగాణ అంటే దొరల తెలంగాణనా ఈ దొరల తెలంగాణలో పేదలకు చోట్లేదు కాబట్టి నువ్వు ఇది ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు ఈ 50 లక్షల మంది కార్మికులు ఇంటూ 4 కొడితే నీకు 2 లక్షల ఓట్లు మైనస్ అయితే బిడ్డ మంచి మాట చెప్తానా ఇమ్మీడియట్గా కార్మికులకు నువ్వు సమాన పనికి సమాన వేతనం 24000 వేతనం ఇయ్యని ఎడల తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు అత్తాయి